తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా అనుముల రేవంత్ రెడ్డి నియమితులై గాంధీ భవన్ లో స్వీకరించే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రుద్రంగి మండల కాంగ్రెస్ శ్రేణులు సుమారు 100 నాయకులు హైదరాబాద్ తరలి వెళ్లారు. రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీసీ కార్యదర్శి చిలుకల తిరుపతి రుద్రంగి మండల అధ్యక్షుడు బైరి గంగమల్లయ్య మాట్లాడుతూ రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లి వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో విజయకేతనం ఎగరవేస్తామన్నారు. సామాజిక తెలంగాణే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అన్నారు. వారి వెంట గడ్డం శ్రీనివాస్, తర్రె మనోహర్, సామ మోహన్ రెడ్డి, గండి నారాయణ, గుగ్గిల వెంకటేశు, తర్రె లింగము, పల్లి గంగాధర్, మణిశెట్టి అభిలాషు, సూర యాదయ్య, పుటుకపు మహిపాలు, అట్టపల్లి మల్లేశము, పోగుల మహేషు, గంధం మనోజ్ తదితరులు వెళ్లారు. పార్టీ కమిటీ అధ్యక్షులుగా నియమితులైన రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ వారి ప్రమాణ స్వీకార మహోత్సవానికి బయలుదేరుతున్న తరుణంలో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే వరకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి ఒక్కరూ బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను స్మరించుకుంటూ రాబోయే రోజుల్లో అధికారంలో తీసుకురావే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి తెలియజేస్తున్నారు. అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైనటువంటి పిసిసి చైర్పర్సన్ రేవంత్ రెడ్డి గారికి ప్రమాణ స్వీకారోత్సవం మహోత్సవానికి మరి మా రుద్రంగి మండలం నుండి కాంగ్రెస్ నాయకులైతేమి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ పెద్ద ఎత్తున తరలివెళ్ళడం జరుగుతుంది. మరి ఈ నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవాన్ని చాటుకుంటుందని మా కార్యకర్తలు గ్రామస్థాయి కార్యకర్తలు ఈ వెన్నముకగా ఉంటూ మరి రేవంత్ రెడ్డి గారికి అండదండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఈ రాజ్యంలో అధికారం కోసం కృషి చేస్తుందని తెలియజేస్తూ జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డికి పిసిసి అదేవిధంగా లక్షలాది మంది ఈరోజు హైదరాబాద్ చేరుకొని ప్రమాణ స్వీకారానికి మీరు కృషి చేస్తామని చెప్పి మాతో మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీని అధికారానికి తీసుకొచ్చడానికి రేవంత్ రెడ్డి కృషి ఎంతో ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను.